అక్కడ అన్ని రకాల పోస్టులు ఉంటాయి. ఎంపీపీలు ఉంటారు, డిప్యూటీసీలు ఉంటారు, మున్సిపల్ కౌన్సిలర్లు ఉంటారు, చైర్మన్లు ఉంటారు. మేము మూడు మున్సిపల్ చైర్మన్లను అడగండి, ఏ ఎవరున్నారయ్యా అని అడగండి. ఒకటే నీ తొత్తులుగా ఉన్న వాళ్ళనే పెడతారు. ఎవరిని? సోమిరెడ్డి తెల్లాపూర్, అమీన్పూర్ పాండురంగారెడ్డి, బోలారం బాలరెడ్డి. అంటే మిగతా వాళ్ళు లేరా? కౌన్సిలర్లు లేరా? ఎస్సీలు లేరా? బీసీలు లేరా? మైనార్టీలు లేరా? ఒక మైనార్టీ సోదరుడు అని ఒక జెడ్పీటీసీ ఉందా? ఒక ఎంపీపీ ఉందా? ఒక ఎస్సీ సోదరుడు ఉన్నా? ఒక ఎస్సీ సోదరుడు కూడా ఒక కార్పొరేటర్ ఉందా? ఒక ఎంపీపీ ఉందా? ఒక జెడ్పీటీసీ ఉందా? చూపించండి. మీరు ఇప్పుడు ఎన్ని చెప్తున్నారు కదా, మీరు కూడా నీల మధు ముద్రాజ్ అనే ట్యాగ్ లైన్ తోని పటాన్చెరు ప్రజలకు దగ్గర అయ్యారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? నా ఇంటి పేరు పెట్టుకుంటున్నా, నేను నా జాతిలో పుట్టినా, నా ఇంటి పేరు ముద్రాజ్ పెట్టుకుంటే తప్పింది. ఇప్పుడు రెడ్డి సోదరుడు రెడ్డి అని పెట్టుకుంటుంది, ఆయన పెట్టుకున్నప్పుడు ఏమి కులం రాలేదు, నేను ముద్రాజ్ పెట్టుకుంటే కులం వచ్చిందా? ఆయన రెడ్డి సోదరుడు అని పేరు పెట్టుకుంటలేదు, గౌడ సోదరుడు గౌరవ అని పెట్టుకుంటాడు, యాదవ సోదరుడు యాదవ్ అని పెట్టుకుంటాడు. నేను ఒక్కరిని ఇంటి పేరు ముద్రాజ్ అని పెట్టుకుంటే ముద్రాజ్ కులం వచ్చిందా? మీకు దాని కులం నాకెందుకు వచ్చింది? అంటే తెలంగాణలో మీదే ఎక్కువ ఓటు బ్యాంక్ శాతం ఉంది కదా, అది భయం అవుతుంది. అదే వీళ్ళని ఇట్లా కులం అని చెప్పి చెప్తే వీళ్ళు 60 లక్షల మంది అయితే ఈ రాజకీయం ఇక్కడికి నుంచి పోతుందేమో అని చెప్పి భయం వేస్తుంది. ఎవరికి ఎవరికి అవుతుందో, పెద్దందారులకు అవుతుంది. పెద్దందారు వస్తుంది. ఇప్పటి వరకు మీ కేటీఆర్ గానీ హరీష్ రావు నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయి? ఇంతకు ముందు ఇప్పటిదాకా అయితే రాలేదు. ఫస్ట్ ఒక రోజు వచ్చింది అదే చెప్పేసి అన్ని ఛానల్లో చెప్పినా. పిలిచినప్పుడు ఎమ్మెల్సీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ ఇస్తాము, జడ్పీ చైర్మన్ ఇస్తాము, అదేవిధంగా కార్పొరేషన్ ఇస్తాను, గివి కావన్న అసెంబ్లీ అనే గర్భాలయంలో మేము కూడా ఈ బీసీ బిడ్డలు కూడా రావాలి కదా, మాకు కూడా న్యాయం కలవాలి కదా, అసెంబ్లీలో మా పిల్లల గురించి మాట్లాడాలి కదా, బీసీడీ నుంచి బీసీఏలకు చేర్చాలి, ఈ ఒడ్డెర సోదరులకు కార్పొరేషన్ నేర్పాలి, ఈ రజక సోదరుల గురించి మాట్లాడాలి, ఈ ఒడ్ల కమ్మరుల గురించి మాట్లాడాలి, ఈ కుర్మ సోదరుల గురించి మాట్లాడాలి, వీళ్ళందరి గురించి మాట్లాడాలంటే మేము కూడా రావాలి కదా లోపలికి. అన్ని శాసనాలను రాష్ట్ర దగ్గరికి రావాలి, మాకు నామినేషన్ ఎందుకు? మేము ప్రజలతో గెలిచి వస్తామంటున్నాం, అందుకే ప్రజల వల్ల ఉంటున్నాం అన్న. ఎప్పుడు బాధ అనిపించలేదు.